నమస్కారం. మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి విశిష్టత ఏంటి? ఆ పౌర్ణమి రోజున ఎటువంటి పూజలు చేసుకోవచ్చు? ఆ విధి విధానాలు ఏమిటి? ఈ విషయాల గురించి మనందరికీ కూడా తెలియజేయడం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రచయిత్రి అయినటువంటి శ్రీమతి గౌరీ ఉమేష్ గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మ. అమ్మ, మాఘమాసం అనగానే అందరికీ కూడా రకరకాల పండుగలు, వ్రతాలు, పూజలు అవన్నీ చేస్తాయి. మామూలుగా పౌర్ణమి అనేది ప్రతి మాసంలోనూ ఒకటే వస్తుంది, మరి మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి ఏమిటి విశిష్టత? అంటే ఆ రోజుకు సంబంధించిన ఏమైనా ప్రత్యేకమైన విధి విధానాలు లేకపోతే పూజలు, వ్రతాలు ఏమైనా ఉన్నాయా? ఎటువంటి వారు చేసుకోవచ్చు అంటారు? మాఘ పౌర్ణమి నిజంగా చాలా విశేషమైన దినం అమ్మ. పౌర్ణమి నువ్వన్నట్టు ప్రతి మాసం వస్తుంది, చంద్రుడు పూర్ణ కలలతో ఉంటాడు ఆ రోజు. అయితే నాలుగు పౌర్ణమిలు మాత్రం ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఆస్తీజ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి. ఈ నాలుగు పౌర్ణిమలలో అద్భుత కళలతో ఉంటాడు చంద్రుడు. ఆ ప్రకాశం శరన్నవరాత్రుల్లో మనం శరచంద్రుడి ప్రకాశంతో ఉంది అమ్మవారు అంటాం మనం. అంటే ఆ ఒక కళ ఎక్కువగా, ఆమెని మహానిత్య అంటారు. నిత్యా కళలన్నీ చంద్రుడికి సంబంధించినవి. చంద్రుడివి 15 రోజులు పెరుగుతూ ఉంటాయి, తరుగుతూ ఉంటాయి. ఆ కళలు నిత్యా కళలు అంటారు. అవి అమ్మవారు చంద్రుడికి ఇచ్చిన కళలు. అందుకని ఇక్కడ అమ్మవారికి చంద్రుడికి కూడా సంబంధం ఉంది. కాబట్టి పౌర్ణమి రోజు అమ్మవారిని కూడా ఆరాధిస్తారు. ఏ అమ్మవారిని అమ్మ? మన లలిత అమ్మవారు, శ్రీమాత. ఆమెని ఆరాధిస్తారు, పరమేశ్వరీదేవిని. ఆమె ఇచ్చినదే ఆయనకి ఈ నిత్యా కళలు అనేవి. ఆ చంద్రకళలు, చంద్రకళలు పైన 16 కళ మనకి కనిపించని కళ ఏదైతే ఉందో అది మహానిత్యం. ఆమె సాక్షాత్ పరమేశ్వరీదేవి. ఆ కళ కలుస్తుందన్నమాట ఈ పర్వదినం రోజున. మాఘ పౌర్ణమి దినం కానీ, ఈ ఆశ్వీజ పౌర్ణమి, ఈ విశేష దినాల్లో ఆమె కళ కలిసి చంద్రుడు అద్భుత ప్రకాశంతో వెలుగుతూ ఉంటాడు. ఇది మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ పౌర్ణమి రోజు చంద్రుడికి ఇష్టమైన దానాలు చూసుకుంటే ఎంతో. చంద్రుడికి కూడా దానాలు ఉంటాయమ్మా? చంద్ర గ్రహ దోషాలు ఉండేవాళ్ళు, గ్రహ దోషాలు ఉంటాయి. 9 గ్రహాలు సరైన స్థానాల్లో లేకపోతే, వక్రదృష్టి దాని మీద వేరే గ్రహ దృష్టి పడితే దానివల్ల కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. మనకి జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. అవి ఏమిటంటే సంతానం వల్ల కావచ్చు, ఏవో చాలా దోషాలు ఉంటాయి. కుజదోషాలు అంటే సంతానము, సంసారం, ఆ దోషాలు. చంద్ర దోషాలు అంటే బుద్ధి మాంద్యతకి చెప్తారు. బుద్ధి అది క్షీణిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఆయన పెరుగుతూ తరుగుతూ ఉంటాడు కదా, వృద్ధిక్షయాలు కదా, అందుకని బుద్ధి మాంద్యమైపోతుంది. అందుకని ఇలాంటి దోషాలన్నీ పోవాలి అంటే మనం ఏం చేయాలంటే చంద్రుడికి ప్రీతికరమైన వస్తువులు దానం చేసుకోవాలి. అది వస్త్ర దూదితో చేసిన, అది మరి సిల్క్ బట్టలు అవి కా, పట్టుపురుగులతో వల్ల నేసినవి అవి కాకుండా దూది. అంటే మనకి చెట్టుకి ఏదన్నా న్యాచురల్గా వచ్చేది, ప్రకృతి పరంగా మనకి ఆ ప్రత్తికాయల్లో నుండి దారాలు తీసి వస్త్రాలు నేసి చేస్తాం కదా, అలాంటి కాటన్ అంటారు కదా మనం, ఆ కాటన్ బట్టలు, పంచలు కానీ చీరలు కానీ వాళ్ళకి ముత్తైదువులకి ముఖ్యంగా ఇస్తే సౌభాగ్యం పెరుగుతుంది అంటారు. ముత్తైదువులు బ్రాహ్మణులకు ఇస్తే అది దాన ఫలితం. అది రెండు ఉంటాయి. ముత్తైదువులకి ఈ సౌభాగ్య వ్రతం అని కూడా చేస్తారు. ఈ మాఘ పౌర్ణమి రోజు వ్రతం కూడా ఉందమ్మా? కూడా ఉంది. అది చేసుకుని సువాసనలకి, అది ఎప్పుడు ప్రారంభిస్తారంటే మాఘమాసం పౌర్ణమి తర్వాత రోజు నుండి ప్రారంభించి తర్వాత మనకి ఫాల్గుణ మాసం వస్తుంది కదా, ఆ పౌర్ణమి దాకా 30 రోజులు చేసుకోవచ్చు. ఇది వ్రతంగా అంటే వ్రతం అనే కంటే ఇది ఒక నిష్ట, నిష్టగా ఒక్క కనీసం ఒక్క సువాసినికైనా ఆమెని గౌరవించి సత్కారం చేసి ఇష్టమైనవి, అంటే ఆమెకి ఎవరికి ఆడవాళ్ళకి ఇష్టమైనవి ఏమిటి, చీర, రవిక బట్టలు, ఏమన్నా ఆభరణాలు ఇలాంటివి ఇచ్చి వాళ్ళని సంతృప్తిపరచడం. ఇది చేస్తే సౌభాగ్యం వృద్ధవుతుంది స్త్రీలకి అంటారు. ఇది మాఘమాసంలో చేస్తారు ఈ వ్రతం. ఇది కాక మళ్ళీ మనకి వట సావిత్రి వ్రతం అని ఉంది, చేసుకుంటారు ఈ సమయంలోని. మరి చెట్టు కింద చక్కగా సావిత్రీదేవిని స్థాపించి, అది రథ సప్తమి అంటే సావిత్రి గాయత్రి అంతా సూర్యుడికి సంబంధించినది కదా అదంతా, అందుకని ఆ సావిత్రీదేవిని పూజించడం. అంటే సతీ సావిత్రి అంటారు ఆవిడ పూజ అది కా, సతీ సావిత్రి కాదు. ఈ సావిత్రి అంటే గాయత్రి, సావిత్రి వ్యాకృతి, మన వ్యాకృతుల్లో ఒక గాయత్రి ఛందస్సు అంటూ ఉంటాం కదా, గాయత్రి అన్న సవిత్వ సవిత్
సవిత్ అంటే సూర్య పదానికి అది అర్థం. అంటే సవితుడు అంటే దాని అందులో ఉండి వచ్చింది సావిత్రి. సూర్యుడి శక్తి సావిత్రి, ఆమెకి పూజ చేస్తారు. ఒక శక్తిగా భావించి ఆమెని పూజ చేసుకుంటే శక్తి స్వరూపిణి అంతే. అంటే ఈ గాయత్రి పంచశక్తుల్లో గాయత్రి అంటే సావిత్రి, గాయత్రి ఒకటే. ఈ సావిత్రి తర్వాత సరస్వతి, మహాలక్ష్మి, తర్వాత దుర్గాదేవి, తర్వాత రాధాదేవి, ఈ ఐదుగురిని చెప్పారు. రాధాదేవి కూడా ఒక శక్తి పంచశక్తులు. రాధాకృష్ణుల్లోని రాధ, మనం సరస్వతి పూజ అప్పుడు వసంత పంచమి అని చెప్పుకున్నాం కదా, ఆమె పూజ చేస్తాం. ఈ వసంత పంచమి రోజున రాధ ప్రేమదేవత ఆవిడ కృష్ణుడి మీద రంగులు జల్లుతూ చక్కగా ఆ రోజున మంచి యువకులకి సంబంధించినది, ఇది ప్రేమకు సంబంధించిన రోజుగా కూడా పరిగణిస్తారు అని మనం అక్కడ చెప్పుకున్నాం. ఇక్కడ మళ్ళీ రాధ ప్రసక్తి వచ్చింది కాబట్టి ఇలా చెప్తున్నాను. రాధ ఈ పంచశక్తులని మనం అమ్మవారి స్వరూపం, నిత్యాకళలు అమ్మవారి స్వరూపం అని అమ్మవారి పూజలు చేస్తాం. ఇంకోటి మాఘ పౌర్ణమి రోజమ్మ, ఒకవేళ రథసప్తమి రోజు నోములు, ఫలానా నోము మేము ఈ సంవత్సరం చేసుకుంటాం సంవత్సరం అంతా అని ఏదైనా వాళ్ళు దీక్ష తీసుకోవాలంటే రథసప్తమి రోజు తీసుకోవాలంటారు. లేదు అది తప్పితే మాఘ పౌర్ణమి, మాఘ పౌర్ణమి రోజు దీక్ష తీసుకోవచ్చు. అంటే రథసప్తమి వ్రతం చేయాలి, లేదా మాఘ పౌర్ణమి రోజు ఆ పూజలన్నీ చేసి దానాలు చేసుకుని, పౌర్ణమి అంటే ఈ అమ్మవారి పూజ చేసుకుని ఆ తర్వాత మనం ఏం చేయాలనుకుంటామో ఆ వ్రతానికి సంకల్పం చేసుకోవాలి. పౌర్ణమి దినం సత్యనారాయణ వ్రతాలకి ప్రసిద్ధం. మాఘమాసంలో విష్ణు ప్రీతికరం, శివప్రీతికరం రెండు. కాబట్టి శివుడికి ఏకాదశి రోజు అభిషేకం చేస్తాం, భీష్మ ఏకాదశి కూడా అదే అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ పౌర్ణమి రోజు విష్ణు సహస్రనామాల పఠనం, సత్యనారాయణ వ్రతం, సత్యనారాయణ వ్రతం చేస్తారు. పౌర్ణమి రోజు చాలా ప్రశస్తం పూర్ణదేవుడు. ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఇవన్నీ ఎన్నో నోములు ఉన్నాయి, ఇలాంటివి చెప్తూ ఉంటే మనం సమయం సరిపోదు మనకి అంత. పౌర్ణమికి ఇన్నున్నాయంటే ఇంకెన్నున్నాయి. పౌర్ణమి దానాలు మామూలుగానే మాఘమాసంలో చేసుకునే దానాలు, గొడుగు, చెప్పులు, వస్త్రాలు, ఇవి కాక మనం అనుకున్నవన్నీ కూడా ఇవ్వచ్చు. చంద్రదోషాలు, చంద్రగ్రహ దోషాలు పోవడానికి ఈ వస్త్ర దానం చాలా ముఖ్యమైనది. అంటే చంద్రగ్రహ దోషాలకు కూడా పోవాలి అనుకునేవారు ఈ పౌర్ణమి రోజున ఆ వస్త్రదానం అనేది చేస్తే చాలా మంచిది. చాలా పౌర్ణమి చంద్రుడికి సంబంధించినది. మంచి విషయాలు తెలియజేశారమ్మా. అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన ఇబ్బందులు ఉంటుండే పౌర్ణమి రోజున ఇలాంటి దానం చేయటం వల్ల వాళ్ళకున్న దోషాలు పోతాయి అంటే అది అందరికీ చేసుకోదగ్గ విషయం కాబట్టి మంచి విషయం తెలియజేశారు. ధన్యవాదాలమ్మా. మాఘ పౌర్ణమికి సంబంధించి ఏం చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు, ఎలాంటి దానాలు, ఎలాంటి పూజలు, ఎలాంటి నోములు, ఆ విధి విధానాలు ఇవన్నీ కూడా మనందరికీ కూడా అర్థమయ్యేలా తెలియజేశారు కదా గౌరీ ఉమేష్ గారు. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరల కలుద్దాం. నమస్తే.